రామ్ టాక్కి తిరిగి స్వాగతం బీజేపీ మరో కాంగ్రెస్గా తయారవుతుందా ఇది అందరి మనసుల్లో తెలుస్తున్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్న ఉదయించటానికి కారణాలు లేకపోలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీ స్వరూపం క్రమక్రమంగా మారుతా ఉంది కేంద్రంలో అధికారంలోకి పూర్తి మెజారిటీతో రావటం అది మోడీ వ్యక్తిగత ప్రాబల్యంతో అధికారంలోకి రావటంతో మోడీ ఆలోచనలే బీజేపీ ఆలోచనలుగా మారిపోయినాయి అది ఎలా ఉండేదంటే సైద్ధాంతికంగా మీరు ఒక్కసారి చూసేటట్టయితే జనసంఘ్ భారతీయ జనసంఘ్ దీనికి ముందు రూపమైన భారతీయ జనసంఘ్ సైద్ధాంతికంగా చెప్పాలంటే ఫార్ రైట్గా ఉండేది కానీ పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీ మొదలుపెట్టి ప్రారంభమైన తర్వాత వాజ్పేయి అద్వానీ టైంలో రైటిస్ట్ పార్టీగా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ నాయకత్వాన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ సెంటర్ రైట్గా మారుతుందా ఇది అందరూ అనుకుంటున్నటువంటి ప్రశ్న దానికి కారణాలు లేకపోలేదు ఒకటి బీజేపీ భారతీయ జనసంఘ్ దగ్గర నుంచి ఏదైతే ఆర్థిక విధానాలు బీజేపీ కానీ భారతీయ జనసంఘ్ కానీ ఏదైతే చెప్పుకున్నాయో మోడీ వచ్చిన తర్వాత దానికి మార్పు జరుగుతూ ఉంది పూర్తి సరళీకరణ సరళ సరళీకరణ విధానాలు మోడీ అమలు చేయటం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి విధాన పత్రంలో పబ్లిక్ రంగాన్ని పక్కన పెట్టేసేసి పూర్తిగా తగ్గించేసి ప్రైవేట్ రంగానికి పెద్దపేట వేయటం జరిగింది ఇది అందరికి తెలిసిందే చివరికి అన్ని రంగాల్లో ఇప్పుడు దాని మీదే మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయటం మీద ఎంతో ఆందోళన జరుగుతుంది దానికి కారణం ఆ విధాన పత్రమే ఏంటంటే ఉక్కు రంగం అనేది అసలు ప్రభుత్వ రంగంలో ఎందుకు ఉండాలి మొత్తం దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది వ్యూహాత్మక రంగాల్ని కొన్నిటిని కేటగరైజ్ చేసినా అందులో కూడా మొత్తం పబ్లిక్ రంగం అవసరం లేదు ఇంక్లూడింగ్ రక్షణ రంగం అందులో నాలుగైదు ప్రభుత్వ రంగాలు ఉంటే మిగతా అన్ని ప్రైవేట్ పరం చేయాలి అనేది కూడా ఆ విధాన పత్రంలో చెప్పడం జరిగింది అంటే ఆర్థిక విధానాలు మోడీ వచ్చిన తర్వాత ఒరిజినల్గా భారతీయ జనసంఘ ఆర్థిక విధానాలు కాకుండా పోయాయి అందువల్లే స్వదేశీ జాగరణ మంచి లాంటి ఆర్ఎస్ఎస్ సంఘాలు ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాయి భారతీయ మజ్దూర్ సంఘు లాంటి ఆర్ఎస్ఎస్ ట్రేడ్ యూనియన్ సంఘం కూడా ఆందోళన చేస్తూ ఉంది అంటే ఇది మోడీ శకం పార్టీని రైట్ నుంచి సెంటర్ రైట్గా మారుస్తుందా అంటే ఒక విధంగా అవుననే సమాధానం వస్తుంది కాంగ్రెస్ కూడా దాదాపుగా ఆర్థిక విధానాలు ఇవే తేడా పెద్దగా ఏం లేదు బీజేపీకి కాంగ్రెస్కి ఉన్నటువంటి ఆర్థిక విధానాల్లో సరే తేడా ఎక్కడుంది అనేది ఆలోచిస్తే ఇంకొక దాంట్లో కూడా సిమిలారిటీ ఉంది కాంగ్రెస్కి బీజేపీ మెల్లిమెల్లిగా ఒకటి అవుతూ ఉన్నాయి ఇది సైద్ధాంతిక పరమైనటువంటిది రెండోది నిర్మాణ పరంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ ఏంటంటే అధికారమే పరా పరమావధిగా పరిపాలన సాగించేది అధికారం కోసం ఎటువంటి దారులు తొక్కటానికైనా కూడా సిద్ధపడేది ఈరోజు బీజేపీ కూడా అదే పనిచేస్తూ ఉంది ఒక్కటి కాదు దానికి ఎన్నో కోకళ్ళు ఉదాహరణలు అహ్మద్ పటేల్ బతికున్నప్పుడు అతను రాజ్యసభకు ఎన్నిక కావడానికి గుజరాత్లో ఎన్నిక ఆయన కాంగ్రెస్కి మెజారిటీ సభ్యులు ఉన్న క్యాంపు రాజకీయాలు నడిపి అహ్మద్ పటేల్ని ఓడించాలని ప్రయత్నం చేయడంతోనే మొదలైంది అధికారం అధికారం కోసం ఏదైనా చెయ్యాలి అనేది తర్వాత కర్ణాటకలో అదే పనిచేశారు అధికారం కోసం ఆ తర్వాత ఇటీవల మధ్యప్రదేశ్లో అదే పనిచేశారు అధికారం కోసం సో అధికారం కోసం కాంగ్రెస్ ఎలా అయితే అదే పార్టీల్లో నాయకుల్ని నప్పించి నొప్పించి మొప్పించి లేకపోతే భయాన లాలుచీపడి ఏదో విధంగా వాళ్ళని తీసుకొని తమ వైపు తిప్పుకుందో ఆర్ట్లో బీజేపీ కూడా కాంగ్రెస్కి మేమేమి తీసిపోలేదని చెప్పి చెప్తా ఉంది వాళ్ళకి అందుకనే అధికారం కోసం చేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్కి బీజేపీకి ఇవాళ తేడా లేకుండా అయిపోయింది అదంతా అట్లనే అదే కాదు ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేర్చుకోవటంలో చూడండి జ్యోతిరాదిత్య సింధియా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఆయన్ని ఆయన తరఫు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని కేంద్ర మంత్రి పదవి ఆశ చూపించి ఆయన్ని మొత్తం మీద బీజేపీలోకి చేర్చుకోవడం జరిగింది అలానే అంతకుముందు హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రిని కూడా అదే లైన్స్లో చేర్చుకోవడం జరిగింది మొన్న మొన్న రాహుల్ గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ్ ఫేసు జితేంద్ర ప్రసాద్ని అలానే చేర్చుకొని ఇటీవలే ఉత్తరప్రదేశ్ క్యాబినెట్లో మంత్రిగా కూడా చేయటం జరిగింది అంటే ఏంటి కాంగ్రెస్ ఏదైతే చేసిందో అవన్నీ తూచా తప్పకుండా చేస్తూ ఉంది అయితే దాంట్లో తేడా కనపడతా ఉంది కోర్ ఐడియాలజీ కోర్ ఐడియాలజీ ఏంటి బ కాంగ్రెస్ మైనారిటీల్ని బుజ్జగించే ప్రయత్నం చేసింది అనేది బీజేపీ ఇంతవరకు ఆలయంలో నడవట్లేదు కాంగ్రెస్ లాగా బుజ్జగించట్లేదు అదే టైంలో కేంద్ర నాయకత్వం అయితే ఎక్కడ కూడా ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటన లేదు కింద వాళ్ళు ఎవరో కింద లెవెల్లో ఒక ఫ్రింజ్ ఎలిమెంట్స్ మాట్లాడియావు కానీ వాళ్ళు అనేది ఏంటంటే మొత్తం ఈరోజు కూడా బ్రాడ్గా ఎంత అనుకున్నా కూడా హిందువుల పార్టీగానే ఈరోజు కూడా దాని విధి విధానాలు ఉన్నాయి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా చెప్పనండి బట్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా మాట్లాడిన సంఘటనలు లేవనేది కూడా మనం ఒప్పుకోవాలి అదే టైంలో ఈరోజుకి హిందూ బేస్డ్ పార్టీగానే మిగిలిపోయింది కాబట్టి కోర్ ఐడియాలది పెద్దగా మార్పు రాలేదు కానీ ఎత్తుగడల్లో మిగతా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళిపోవాలనేటువంటి తపన బీజేపీ కాంగ్రెస్ లాగా రావటంతో ఒక విధంగా రాజకీయ పండితులు చెప్పేది ఏంటంటే యాక్సెప్టబిలిటీ లెవెల్స్ బీజేపీకి ఇప్పుడు పెరిగినాయి ఎదవరికన్నా కూడా ఒకనాడు జనసంఘ్ లేకపోతే అద్వానీ టైంలో అందరూ కూడా బీజేపీని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు ఇవాళ ఇంకొక ప్రధానమైనటువంటి మార్పు చేసుకోగలిగింది ఏంటంటే ఒకనాడు అగ్రవర్ణాల్లోనే ఉండేది పార్టీ అగ్రవర్ణాల నాయకత్వంలో బనియా పార్టీ అనేటువంటి బీజేపీ ఇవాళ బనియా పార్టీ నుంచి వెనకబడిన తర్గాలు దళితులను కూడా అట్రాక్ట్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది చాలా వరకు సక్సెస్ అయ్యారు ఒక్క యాదవుల్లో యాదవులు కానీ వెనకబడిన కులాలు అట్లనే జాతవులు కానీ దళితులు వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడంలో కొంతమేరకు సఫలీకృతమైందే తెలుస్తూ ఉంది ఏది ఏమైనా రాన్ రాను ఈ కోర్ ఐడియాలజీ కూడా డైల్యూట్ అయినా ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది మొత్తం మీద ఇవాళ దేశవ్యాప్త అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది అవతరించే క్రమంలో కొంత కాంగ్రెస్ స్వరూపాన్ని కూడా తన వెంట ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి